పెడన మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగి రమేష్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తుంది. ఆయన ఎన్నికల సమయంలో ఆయన పెడన నియోజకవర్గాన్ని వదిలేసి పెనమలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవటం జరిగింది. అయితే ఆయన అప్పుడే మైలవరానికి సంబంధించినటువంటి బాధ్యతలు అప్పగించాలి అని చెప్పి జగన్ని అడిగినట్లుగా ఒక సమాచారం. ఈ మేరకు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా జోగి రమేష్ని నియమించారు అనేది తెలుస్తుంది. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. యాక్చువల్గా మైలవరం నియోజకవర్గంలో వసంత కృష్ణ ప్రసాద్ గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఎన్నికల సమయంలో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరటం, టీడీపీ నుంచి ఆయన గెలుపొందినటువంటి నేపథ్యంలో మైలవరానికి వైసీపీ నుంచి తిరుపతిరావు అనేటువంటి వ్యక్తి పోటీ చేసి ఓడిపోవటం జరిగింది. ఇప్పుడు ఆ మైలవరం నియోజకవర్గాన్ని గతంలోనే జోగి రమేష్ అడిగి ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకే ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇస్తున్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. కేంద్ర కార్యాలయం దీనికి సంబంధించి ఈరోజు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.